ఇలా ఉండాల్సిన వాడిని ఎలా ఉన్నా వాడేంటి అతను చూసుకొని వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు. ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడున్నాను. సోల్ టాక్ అనే సినిమాలో హీరో వాడికి వాడే అద్దంలో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇది మాత్రం సోల్ టాక్ లో లేదు, సోది టాక్ లో ఉంది. ఎదుగు బొదుగు లేకుండా ఎట్టి మూలతో పనిచేయాల్సి వస్తుంది. చూసావా వాడు మనల్ని ఎట్టు మొహన్. నా గురించి కాదేమోని, నీ గురించి మీ అక్క గురించి అయి ఉంటుంది. నాకున్న అందానికి సమంత కాజల్ లాంటి ఫిగర్స్ స్విమ్మింగ్ చేస్తూ హిట్ సాంగ్స్ హమ్మింగ్ చేస్తూ ఉండాలి. వీడి మొహానికి సమంత కాజల్ అంట. పోనీ సమంత కాజల్ రేంజ్ కాకపోయినా వాళ్ళ చిరకత్తల రేంజ్ అన్నా ఉందా అంటే ఈ వైశ్వ కమలికి అంత సీన్ లేదు. ఇందాకేదో మమ్మల్ని అన్నాడన్నా, ఇప్పుడు అడు నీ రేంజ్ ఏంటో చెప్పేసరికి మాట పడిపోయిందా. నన్ను ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికాడు, నా ఈగోని హర్ట్ చేశాడు. చెప్తా విడి సంగతి. వైశ్వ నాగార్జున చెడువే ఎంత బాగున్నాడు. మన్మధుడు కదే, పాపం కదా, అంత డబ్బుండి ఇలా వీల్ చైర్ లో ఒక మనిషి లైఫ్ అంతా ఉండాలంటే ఎంత కష్టం కదా. అది సినిమానే, ఎందుకలా ఫీల్ అవుతావు. మనకి ఓ రిచ్ వీల్ చైర్ పార్టీ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. పేపర్ లో ఎవరికైనా కేర్ టేకింగ్ కోసం మమ్మల్ని సంప్రదించండి అని యాడ్ ఇద్దాం. సూపర్ ఐడియా వైషు, నిజంగా నువ్వు అన్నట్టు ఏ రిచ్ వీల్ చైర్ క్యాండిడేట్ దొరికితే సెటిల్ అయిపోవచ్చు. సెటిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అతను అలిగా నా ఈగోని హర్ట్ చేశాడు, నేను ఏంటో చూపిస్తా అని ఇక్కడ కూర్చొని ఏం పెగాలో తెలియక వాచ్ లో టైం చూసుకుంటున్నావా. జాగ్రత్తగా విను, డిటిఎస్ లో ఆ తెనాలి గారి అరుపు వినిపిస్తుంది. తెనాలి గారి కేకలేదంటే ఆ కేక తినాలది కాదే, మా అక్క రావలమ్మది. అక్క ఎందుకు అలా కేక్ పెట్టావు, చూడకూడదు. చూసినాక నేనేంటి ఎవరైనా గట్లనే కేక్ పెడతారు. ఏం చేసావు. ఆ తెనాలి గారి విశ్వరూపం చిచి, చూడడానికి ఏమి లేనట్టు అదే చూడాలా. ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతుండ్రు, కాస్త ఒంటి మీద బట్టలున్నాయా లేదో చూసుకునే పనిలేదా. స్నానానికి వెళ్లి బాత్రూమ్ కడగడానికి పెట్టిన ఫినాయిల్ నీళ్లతో మొహం కడుక్కొని ఉంటాడు. ఆ మంటకి ఒంటి మీద ఏముందో లేదో చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చుంటాడు. అది చూసి నువ్వు అరుచుంటావు. మాట్లాడుతున్నావు చూసినట్టే కాదు, చేశానని మాట్లాడుతున్నాను. ఏం పిక్తానన్నావుగా, శాంపుల్ ఎలా ఉంది. అదిపోయింది. వాట్, నా నీళ్లు మర్చింది నువ్వా దీనికి. మా రేంజ్ సమంత కాజల్ చెలికత్తెల రేంజ్ కూడా కాదంటావా. వీడికి కరెక్ట్ గా చేసావే. నీ మోహన్ చూడు, నీకే చిరాకు వస్తుంది. అవతలికి వాళ్ళు ఇచ్చావే వాడికి ఫినాయిల్ తో నోరు కూడా కడిగేయాల్సింది. ఎదవకి నోటుదులు తగ్గేది. ప్రభా, వయసు ఏ అమ్మాయిలు ఏజ్ అడగకూడదు అన్న కామన్ సెన్స్ లేదా. ఎవరు నువ్వు. నేను ఏజ్ అడగలేదు, వయస్సు అని అడిగా. ఏంటి వెటకరమా. వన్ మినిట్. అందులో కేర్ టేకర్ గురించి ఇచ్చిన యాడ్ చూడండి. కేర్ టేకింగ్ కోసం ఈ అడ్రస్ లో మమ్మల్ని సంప్రదించండి, వయస్సు. ఓ సారీ సార్, ప్రింటింగ్ మిస్టేక్. వైశు అని వై పోయి వయసు అని వేశారు. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరేనా వయస్సు, సారీ వైశు. నేనండి. మీరు కుచేల్ ఇండస్ట్రీస్ ఓనర్ కుచేల్ సార్. మీరా సార్, మిమ్మల్ని గూగుల్లో చూడబే తప్ప మిమ్మల్ని ఇలా డైరెక్ట్ గా చూస్తారని అస్సలు అనుకోలేదు సార్. ఏంటి అలా చూస్తున్నారు, ఇండియాలో టాప్ 10 బిలియనర్స్ లో ఈయనొకరు. అన్ని ఇండస్ట్రీస్ పెట్టిన మీరు క్లీనింగ్ ఇండస్ట్రీ గురించి ఎందుకు ఆలోచించలేదు. ఏయ్ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, లండన్ జపాన్ పారిస్ లో క్లీనింగ్ బిజినెస్ అన్ని ఈయనవే. మరి ఇండియాలో ఎందుకు పెట్టలేదు. ఇండియన్స్ లో క్లీనింగ్ నాలెడ్జ్ నేను అనుకున్నంతగా లేదని. సార్ ని నుంచోబెట్టి మాడతారా. వీల్ చైర్ మొన్న పారిస్ లో పారాగ్లైడింగ్ చేసొస్తుంటే
యాక్సిడెంట్ లో పైనుండి పడిపోయా. ఊపిరి సినిమాలో కూడా సేమ్ స్టోరీ. నాగార్జున నేను చాలా క్లోజ్, నా స్టోరీనే సినిమాగా చేస్తానంటే సరే అన్నా. కాఫీ షాప్ లాడ్జ్ రెండు కలిసి వచ్చేలా ప్లాన్ చేశాం సార్. నేను అంతే, రెండు మూడు బిజినెస్ కలిపి పెడుతూ ఉంటా. మీకు సేవ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. నేను కూడా. నాకు సేవ చేయడానికి ఒక్కరు చాలు. ఇద్దరం ఉంటే షిఫ్ట్స్ లో సేవ చేసుకుంటూ 24 గంటలు మీకు అందుబాటులో ఉండొచ్చని సార్. ఇంత పెద్ద సార్ దగ్గర పనిచేయాలని నాకు మాత్రం ఉండదా? మీరేం చేస్తారు? మీ ఆరోగ్యం కుదుట పడాలని రోజు కాదు కాదు గంట గంటకి పూజ చేస్తా. సో స్వీట్. మీకు కావాల్సింది ఒక్కరే అన్నారు, మరి ముగ్గురికి ఉద్యోగం ఇచ్చారు? యాక్చువల్ గా నాకు ఒక మగతన హెల్ప్ కూడా కావాలి. నేనున్నాను కదా సార్, బాత్రూమ్ కి వెళ్ళాలి, హెల్పింగ్. మన లైఫ్ చేంజ్ అవబోతుంది, ఇక మనం బెంజ్ కార్ లోనే తిరిగేది. అవును, నాకు అప్పుడే పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్, పెద్ద డైనింగ్ హాల్ కనిపిస్తున్నాయి. నాకైతే ఇంట్లో దేవుడితో సహా పూజ సామాన్ అంతా బంగారంతా కనిపిస్తుంది. కలలు చాలా కంటున్నట్టున్నారు. అవును, ఇప్పుడు కలలే రేపు నిజాలవుతాయి. నాకు ఎందుకో డౌట్ గా ఉంది, బంగారు లాంటి కాఫీ షాప్ ఉండగా ఆ కాళ్ళని వాడు వెంట పడతారేంటి? సాలరీ లేకుండా చాకరీలు చేసే రోజు చచ్చాయి, అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఏంటి ఏదో డిసైడ్ అయ్యామంటున్నారు? ఇల్లు ఖాళీ చేస్తున్నారా? లేదు సార్, జస్ట్ మేము మాత్రమే ఖాళీ చేస్తున్నాం. ఎక్కడికి? మీ రిచ్ హౌస్ కి. ఐఎమ్ సారీ, మనం ఇక్కడే ఉంటున్నాం, తెనాలి. ఇప్పటికే నా మనసు మార్చుకుని ఆ కూచర్ గారిని పంపించండి. అతిగా ఆశపడి ఉన్నది పోగొట్టుకోకండి. మేము ఎదగడం ఇష్టం లేక స్వార్థంతో ఎప్పటికీ ఇదే కాఫీ షాప్ లో జీతం లేకుండా పనిచేస్తూ ఉండమంటావా? అవతల కోటీశ్వరుడు పిలుస్తుంటే నడుమిట్ల శనీశ్వరుడులా అడ్డుపడతావేంటి? నిజంగా తనంత కోటీశ్వరుడు అయితే వాళ్ళ రిచ్ హౌస్ కు తీసుకెళ్లాలిగా, ఇక్కడే ఉంటానంటాడేంటి? ఎందుకంటే లాస్ట్ టైం నాకు సర్వీస్ చేయడానికి వచ్చిన వాడు నా సెక్రటరీకి లైన్ వేసి లేపుకుపోయాడు. సేమ్ టు సేమ్ సినిమాలో కూడా ఇలాగే ఉంది సార్. స్టోరీ సినిమాలా తీసారంటే అందులో ఉన్నట్టే అంటారేంటి? తర్వాత అమ్మాయిని తీసుకెళ్లా, వాళ్ళు తెల్లారేసరికి సిల్వర్ ప్లేట్స్, గోల్డ్ స్పూన్స్, డైమండ్ హారాలు, ఆఖరికి పూజ గదిలో ఉన్న బంగారు దేవుడి విగ్రహం కూడా దేన్ని వదలకుండా తీసిపోయారు. అందుకే ఈసారైనా పర్ఫెక్ట్ పీపుల్ తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యి నేనే వచ్చా. ఒక నెల మీ దగ్గర ఉండి నాకు నమ్మకం కుదిరితే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తా. నా ఇంటికి వచ్చినప్పటి నుండి మీకు నెలకు ఒక్కొక్కరికి 2 లక్షలు శాలరీ ఇస్తా. ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మయ్యా, కూర్చుని కూర్చుని కాళ్ళు తిమ్మిరెక్కి మొద్దుబారిపోతున్నారా? కొన్ని రోజులే కదరా. సర్లే, ఫిగర్తో మసాజ్ చేయించుకోవచ్చని ఒప్పుకున్నా. అదేంట్రా ఒక్కదంటే ముగ్గురు పడ్డారు? నెలకి 2 లక్షలు అంటే పడరా ఏంటి? గుడ్ మార్నింగ్ సార్, ఏం కావాలి? టీ. ఇదేంటి? నార్మల్ టీ. నేను నార్మల్ టీ తాగను, లెమన్ టీనే తాగుతా. ఎంతసేపు సార్? చిటికలు తెస్తాను. పిలిచే సార్? చిటికలు తెస్తానన్నావు? ఏదో మాట వరుసకి. తెనాలి చెప్పండి సార్. మనసులో మాట తెలుసుకున్నందుకు. క్లీన్ చేసి తెమ్మంటారా? కాదు, సైడ్ చేసి పెట్టుకో. ఏంటిది, లెమన్ టీకి గోల్డ్ రింగ్ ఇచ్చిందా? ఇచ్చింది గోల్డో రోల్డ్ గోల్డో ఎవరికి తెలుసు? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? చూస్తూ ఉండండి, వాడెప్పుడు మీకు షాక్ ఇస్తాడు, అప్పుడు తిరిగి కూర్చొని బాధపడతారు. గాని కమలీ, కమలీ అని పిలిస్తే నువ్వు కూడా వచ్చావేంటి? మీకెప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందా అని. ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి, జెట్ పెట్టమంటారా? అడిగితే గాని చేయరా? ఒక నిమిషం, నాకు జెట్ స్మెల్ పడదు. సామ్రాన్ పొగయ్యమంటారా? మీరు పెట్టే పొక్క దోమలు కాదు, నేను పోతానేమో. మిమ్మల్ని కొట్టిన దోమ ఇదే సార్. నీ ఏజ్ ఎంత? 25 సార్. చెక్ బుక్ లో 25,000 కి చెక్ రాసి తీసుకురా.
సంతకం పెడతాను. మీ నోటి మాట చాలు సార్, చెక్ ఇచ్చినంత ఆనందంగా ఉంది. రేపు తీసుకుంటాను సార్. రేపు నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేయి, 30,000 ఇస్తా. మీ ఆది మర్చినట్టున్నారు, ఇప్పుడే 25,000 అన్నారు. అది ఇప్పుడు తీసుకుంటే, రేపు తీసుకుంటే దానికి వడ్డీతో కలిపి 30 ఇస్తా. రాత్రంతా ఒక్క దోమ కూడా రాకుండా చూసుకోండి. రాత్రంతా దోమల బ్యాట్లు ఊపి ఊపి ఇగో గిట్లా తయారైనా. అంతా తెనాలి గడవల్లే, ఆడుగాని రాకుండా ఉంటే మాకి బాధ తప్పుండేది. అవును, వాడు ప్రతిదానికి అడ్డుపడి మనకి రావాల్సిన పేరు వాడు కొట్టేస్తున్నాడు. కుచ్చుల్ని మంచి చేసుకుని మనకన్నా ముందు సెటిల్ అయిపోదామని వాడి ప్లాన్. గందుకే గాన్ని సైడ్ చేసి గా క్రెడిట్ ఏదో మనమే కొట్టేయాలి. అరే ఏంటి, ఎవరో కనబడట్లేదు. ఆఫీస్ షాప్ లో బిజీగా ఉండుంటారు. ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారా? నేను. ఓ సార్ నడుస్తున్నట్టున్నారు. సరిగ్గా నడుస్తున్నారు, నేనే నేను నడిపిస్తున్నాను. అలాంటప్పుడు సార్ చేయి నీ భుజం మీద ఉండాలి, కానీ నీ చేయి సార్ భుజం మీద ఉందేంటి? నాకు తను పట్టుకునేంత బలం లేక నేనే తినాలని పట్టుకున్నాను. అది మ్యాటర్, ఈ రోజుకి ఇది చాలు, రేపు ఇంకోటి చెప్తా. హలో, మీరు అనుకుంటున్నట్టు ఆ కుచ్చెల గడు కుంటివాడో నడవలేని వాడో కాదు. చూసావు కదా, తన చెయ్యి తెనాలి భుజం మీద కాకుండా తెనాలి చెయ్యి ఆయన భుజం మీద చూసావు కదా. అవును, ఇప్పటిదాకా సారుగా ముచ్చట చెప్పి మస్తుగా నవ్వించిండు. నవ్వించాడా? ఆ నిజం చెప్పి మీకు జోకర్ నమ్మించాడంటే నీకన్నా ఎర్రి గొర్రెలు ఇంకెక్కడుంటాయి. ఆ కుచ్చెలగడి కుతంత్రం ఏంటో నేను బయటపడతా. కుచ్చెల్ సార్. ఎస్ ప్రభా. ఏం లేదు సార్, నా దగ్గరున్న నలుగురు మీ దగ్గరకు వచ్చేస్తే నాకు ఇక్కడ ఏం పని ఉంటుంది సార్? ఎక్కడైనా పనిలో పెట్టమంటావా? ఎక్కడో ఎందుకు సార్, మా వాళ్ళతో పాటే మీ దగ్గరే. సరే ఓ 2 రోజులు చూస్తా. ఓకే అనుకుంటే నువ్వు అడిగినట్టే మీ వాళ్ళతో పాటే మా ఇంటికి వచ్చేద్దు. ప్రభా సార్, నన్ను కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. అలాగే సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు కదా సార్ పోసారు. అంటే 2-3 చుక్కలు మిగిలిపోయాయి. చుక్క చుక్క పోయడానికి ఇది మన పోలియో డ్రాప్స్ సార్? జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేస్తే జీవితాలు తలకిందులైపోతాయనే సామెత ఎప్పుడైనా విన్నావా? రండి సార్. అయ్యో అమ్మా, వీన్ డ్రాప్స్ తగలయ్యా. ఇదో ప్రూఫ్ చేస్తానన్నా. ఇదేనా ప్రూఫ్ చేయడం అంటే? ఇగో ఈ ప్రసాదం నోట్లో వేసుకుని పచ్చో ఆడు.
తెల్లరే సరికంతా మంచిగా అవుతుంది. ఖర్చులకి కూర్చుని సరిని డబ్బులు అడగాలి, డైరెక్ట్ గా అడిగితే బాగోదేమోనే. గట్లయితే అడ్వాన్స్ గా ఇమ్మందా? నేనేదో లిస్ట్ ఇచ్చినట్టున్నా, అందులో నా దగ్గరికి ఏది రాలేదు. అంటే అది డబ్బులు. నా స్టాఫ్ నా కోసం ప్రాణాలు ఇచ్చేలా ఉండాలి. మీరు కనీసం డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నారా? సార్, రేపు మీ ఇంటికి వచ్చాక నెలకి 2 లక్షలు సరి తీసుకుంటాం. మీకోసం తన తాకట్టు పెట్టైనా తెస్తాం. ఇంకెవరో చెప్పండి సార్. తినాలి సార్, మాకిచ్చిన పనులలో నువ్వు జోక్యం చేసుకోకు. ఎంత ఖర్చైనా మీకే లోటు రానివ్వను. సార్, మీకోసం గుళ్ళో శాశ్వత అర్చన చేయించడానికి 10,000 కూడా కట్టినా సార్. ప్రసాదం ఏమీ ఇవ్వలేదా? కొబ్బరి చిప్పిచ్చారు సార్. నీ దగ్గరే ఉంచు, పనికొస్తుంది. ఒక పువ్వుని చెవిలో పెట్టుకుని మిగిలిన పువ్వులు వైశ్వ కమలి చెవిలో కూడా పెట్టు. వారికి ఊరంతా పెత్తరాలే సార్. మిగిలిన వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు. అందరూ మీరు చెప్పిన పనుల మీద బయటకు వెళ్ళారు సార్. ఓకే సార్, మీరు ఏమి అనుకోనంటే ఇప్పుడే వస్తాను సార్, చాలా అర్జెంట్ సార్. త్వరగా వెళ్ళు, లేదంటే ఇక్కడే కనిపించేలా ఉన్నావు. ఇప్పుడు జరిగి చూడండి, వాడు కుర్చీ నుంచి లేచి ఆ డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా తీసుకోవాలి? లేస్తే ఎవరైనా వస్తే నాటకం మొత్తం బయట పడిపోతుంది. చూసావా, ఇప్పటికైనా నమ్ముతావా కుచేల్ సార్ ఒరిజినల్ పేషెంట్ అని? కుచేల్ మీరు అనుకున్నంత రిచ్ అయితే ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? అదేంటి సార్, డబ్బులతో ముక్కు దొరుకుని అలా పడేశారు? మాలాంటి సేవకులకు ఇవ్వచ్చు కదా సార్. ఏంటి తినాలి నువ్వు అనేది, అవి డబ్బులని నాకు తెలీదు. మా ఇంట్లో టిష్యూ పేపర్స్ లో వాటినే వాడతాం. డబ్బులు టిష్యూ పేపర్స్ అంటారేంటి సార్? నాకు తెలిసిన డబ్బులు డాలర్స్ మాత్రమే. అంటే మీరు నాకు ఇస్తారన్నా నెలకి 2 లక్షల సాలరీ? ఇండియన్ మనీ కాదా? కాదు, అమెరికన్ డాలర్స్. నెలకి 2 లక్షల అమెరికన్ డాలర్స్ సాలరీ కానా? అంత ఎక్కువా ఇండియన్ కరెన్సీలో? 30 లక్షలు. డాలర్స్ అనేసరికి బయట నుంచి వింటు నా ముగ్గురు నోరు ఎల్లబెట్టారు. బ్రెయిన్ లేని ఎడ్డు పోవాలి, దాక్కుంటే దాక్కున్నారు. అక్కడ ఒక అద్దం ఉందని ఆ అద్దంలో వాళ్ళు మన కనబడతారని కనుక్కోలేకపోయారు. ఎంతకీ ఎన్ని రోజులని ఆడుకుంటా వెళతాం? కిషోర్ గారు మనం దుబాయ్లో సెటిల్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసి పేపర్స్ పంపించాడు కదా, ఇన్ కేస్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వగానే చెక్ ఇద్దాం. అప్పటిదాకా వీళ్ళతో ఆడుకుందాం. Hmm.
ఈ రెండు రోజుల వేళకి చుక్కలు చూపించాలి. వీళ్ళకి రివెంజ్ అంత ఈజీగా ఉంటే సరిపోదు, చాలా వైలెంట్ గా ఉండాలి. తెనాలి సార్, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఊపిరాడటం లేదు, అలా బయటికి తీసుకెళ్ళు. ఓకే సార్. అన్నయ్య నువ్వు చెప్పిందే కరెక్ట్, ఆ కుచేలు గాడు మన తెనాలి గాడు వేసిన స్కెచ్ అది. ఇంత చేసిండ్రా, కొడుకులకి మామూలుగా ఉండకూడదు టార్చర్. ఏంటి నలుగురు ఏదో సినిమా హాల్లో కూర్చున్నట్టు కూర్చున్నారు? మీకు ఊపిరి సినిమా మార్నింగ్ షో నుండి సెకండ్ షో వరకు నాలుగు ఆటలు చూపిద్దామని, దుబాయ్ వెళ్ళిపోతే అక్కడ తెలుగు సినిమాలు వేస్తారో లేదో అని. నాకు ఎక్కడో దురద పెడుతుంది. నీకు కాళ్ళు చేతులు పడిపోయినాయి కదా, దురద పెడితే ఎట్లా కొక్కుంటావు? హెల్ప్ చేద్దామంటే మా అందరికి కూడా కాళ్ళు చేతులు పడిపోయాని కుచేలు గాడు తెనాలి గాడు ఉన్నారు కదా, వాళ్ళు కొక్కుతారులే. వాళ్ళెందుకు కొక్కుతారు? దుబాయ్ వెళ్ళడానికి కావాల్సిన పేపర్స్ పాస్పోర్ట్లు మన దగ్గరే ఉన్నాయి కదా. సార్ దురద ఎక్కడో చెప్తే సిగ్గుపడకుండా గోకు పెడతా. ఎక్కడ దురదో నువ్వే కనిపెట్టి గోకు. ఒరే ఇక్కడ ఊపిరాడం లేదు, అలా మా ముగ్గురిని బయటికి తిప్పు. ఇవి వీల్ చైర్స్ కావు కదా, నార్మల్ చైర్స్ కదా, ఎలా తీసుకెళ్తాను? అది మా మీద పంచులేసే ముందు మాతో ఆడుకోక ముందు ఉండాలిరా. టార్చర్ అంటే ఏందో ఇప్పుడు చూపిస్తాం. అబ్బా 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 అబ్బా